నా పేరు అబ్రహం అండి. నేను ఉండేది రహమత్ నగర్ అండి. నేను ఆటో డ్రైవర్ అండి. టీఆర్ఎస్ పనితీరు అంటే ఇప్పటివరకు అవుట్డోర్లో రోడ్లు వీళ్ళు వ్యవస్థ బాగానే ఉందండి. కాకపోతే సిటీలో మొన్న వర్షానికి కొంచెం దెబ్బతిని జర రోడ్లు గల్లీ రోడ్లు పాడైనాయి. రోడ్ల వ్యవస్థ ఒకటి జర ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు జిహెచ్ అంటే ఈ 1 ఇయర్ అయితే మామూలుగా మొత్తం లాక్డౌన్ పడి అంత అయమయంగా ఎవరికి వాళ్ళ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయింది. అంటే మన దేశానికి ఇలా వచ్చేసి ప్రపంచమే ఇలా అయిపోయింది. అంటే ఉద్యోగ వ్యవస్థలు లేవు కొంచెము. ఆ తర్వాత ఆటో డ్రైవర్ల మన పరిస్థితి కూడా అంతంతగా ఉంది. బిజినెస్ పరంగా కూడా ప్రతి ఒక్క విషయంలో దిగజారిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి అందరూ ప్రతి ఒక్క పార్టీలు వస్తున్నాయి కాబట్టి ఈ అందరూ వాళ్ళ వాళ్ళ గెలుపు కోసము ప్రతి ఒక్కటి వాళ్ళు హామీలు ఇస్తున్నారు. ఈ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారో తెలియదు తర్వాత ఎలక్షన్ తర్వాత. ఇప్పుడైతే ప్రతి ఒక్క బీజేపీ వాళ్ళకు కాకపోతే టీఆర్ఎస్ పార్టీ కానీ మామూలు ఇతరుల పార్టీలు ప్రతి ఒక్కరు హామీలు ఇచ్చడం మట్టుకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక లెక్కలు చూస్తే ఆయన కొన్ని హామీలు ఇచ్చినట్టు కొన్ని నెరవేర్చాడు, కొన్ని నెరవేర్చకపోవచ్చు. కానీ పైన సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి ఇది కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే పైన ఇప్పుడు మన సీఎం ఆయనను కదా, ఇప్పుడు దాన్ని బట్టి ఏ ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వీళ్ళే టీఆర్ఎస్ వస్తే కొంచెం సపోర్ట్గా ఉంటుందని నా అభిప్రాయం. గత గవర్నమెంట్ అంటే అప్పుడు కూడా టీఆర్ఎస్ కదండి, అంటే ఇంతకుముందు చేసింది వాళ్ళ. ఇంతకుముందు అంటే కాంగ్రెస్ అంతంతగా మామూలుగా గడిచిపోయినాయి. ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి విషయంలో ముందడుగు వేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్ చేసినది ఇప్పుడు నచ్చదు. ఇప్పుడు వీళ్ళ అభిప్రాయం ఇప్పుడు చేస్తున్న మట్టుకు ఓకే పర్లేదు. ఎందుకంటే లక్ష్మీ కళ్యాణ పథకం కానీ రైతు బంధు పథకం కానీ ఆసర పింఛను కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో ఆయన చెప్పినటువంటి హామీలను కొన్ని నెరవేర్చడు. దాన్ని బట్టి ఇంకొకసారి ఇది ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని ఆలోచన ఉంది. ఉంటారండి. ప్రాబ్లమ్స్ అంటే సహజంగా ఉండే ఉంటాయండి, ప్రతి విషయంలో సహజంగా ఉండే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని రోడ్డు వ్యవస్థ బాగానే చేసాడు బోరాబండి ఏరియాలో బాబా పశుధన్ గారు డిప్యూటీ మేయర్. మన ఏరియాలో అయితే 100% టీఆర్ఎస్ వస్తారని నా నమ్మకం అండి. ఎప్పుడండి అంటే లాక్డౌన్లో వర్షాలండి. వర్షాలు అంటే మా ఏరియాలో అంత ముంపు ప్రాంతాలు ఏం లేవండి. అంటే జర అప్పు అంటే ఓల్డ్ సిటీలో కొంచెం ప్రాబ్లం అయింది కాలేదని కాదు. ఇప్పుడు అకాల వర్షాలకి ఎవరేం చేయలేము. ఏ గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేస్తుంది, తర్వాత ఎవరైనా సహకరిస్తారు ఏదైనా సాయం చేస్తారేమో. సడన్గా వచ్చిన వర్షానికి ఎవరేం చేయలేరు కదా. అది ఓకే అండి.